కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. కీర్తనలు 95:2. దేవుని సన్నిధిలో కనబడటకు సిద్ధపడాలి. దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆయన సన్నిధి మనకు పెన్నిది. దేవుని సన్నిధిలో సకల సంతోషములు కలవు. దైవ సన్నిధిలో చేరి ఆయన నామాన్ని గానము చేయవచ్చు. ఆత్మలో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించవచ్చు. మన దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, మహోన్నతుడు, మన మోరలకు చెవియగువాడు, మానవులకు మేలు చేయువాడు. నిత్యము ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధించుము. నిన్ను బహుగా దీవించును. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు నిత్యము నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.